ఛత్రపతి శివాజీ భరతజాతి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ పుట్టినరోజుపై ప్రత్యేక కథనం మహారాజ్ క్రీస్తు సకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు వీరు మహారాష్ట్రంలోని వ్యవసాయం చేసుకుని భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన మహిళ శివాజీ ముందు పుట్టిన వారందరూ మరణించడంతో ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టడం జరిగింది షాహాజీ పుణెలోని తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్లారు శివాజీ తల్లి అతని పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేశారు పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి కొద్ది కాలంలోనే శివాజీ యుద్ధతంత్రాలలో నేర్పుడు అయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపని లక్ష్యంగా తన వ్యూహాలు ప్రారంభించారు సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేవని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు శివాజీ యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేశాడు ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టారు శివాజీ ఆమెతో నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి బహుమతులతో ఆమె రాజ్యానికి పంపించాడు శివాజీ లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవింపబడ్డారు అనేక మసీదులు నిర్మించిన హిందూ పాలకుడు శివాజీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులో వెళ్లినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున రాయఘట్ కొటల వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రధానం చేశారు కొన్నాళ్ళకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి శివిశాల మరాఠ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మధ్యాహ్నం పన్నెండు గడియలకు రాయ్ఘడ్ కోటలో మరణించాడు శివాజీ భవానీ భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు కేవలం దేవాలయాలు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు శివాజీ సైన్యంలో మూడొంతలు ముస్లింలు ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు హైదర్ అలీ ఆయుధాల విభాగానికి ఇబ్రహీం ఖాన్ నావిక దళానికి సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులైన దౌలత్ ఖాన్ సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలే శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యమైన వాడు ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవటానికి సహాయపడిన వ్యక్తి మదాని మెహతార్ కూడా ముస్లిమే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి పదహారు వందల డెబ్బై నాలుగులో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్గా జరుపుకోవడం విశేషం